రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలకు గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. గత రాత్రి నుంచి గుంటూరు జిల్లా పల్నాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా పిడుగురాళ్ళలో భారీ వర్షాలు ఇటుగోడ కూలి కృష్ణవేణమ్మ అనే ఒక వృద్ధురాలు మరణించడం జరిగింది. అట్లనే మాచర్లోని దుర్గి ప్రాంతంలో కొండవాగులు భారీగా పొంగి పొరలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు కూడా నీటిలో మునిగిపోవడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై బస్సుల్ని నీటి నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అట్లనే ఎర్రవాగు తదితర కొండవాగులన్నీ భారీగా వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో పల్నాడు ప్రాంతం అంతా అటు గుంటూరు పల్నాడు ప్రాంతాల మధ్య వాహనం రాకపోయి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వెంటనే జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు అప్రమత్తమై స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించడం జరిగింది. వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా వర్షపు నీటిని బయటికి తోడి తమ ఇళ్లలోని సామాన్లు కాపాడుకునే పనిలో ఉన్నారు. అయితే తుఫాను హెచ్చరికలు ఇంకా 48 గంటలు ఉండటంతో ఏ క్షణానైనా మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అందరినీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంత వాసులందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. వీరందరికీ పునరావాసం కల్పించేందుకు కూడా ప్రభుత్వ పాఠశాలని అక్కడ మౌలిక సదుపాయాలను కూడా కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా వర్ష ప్రభావం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు? దాదాపు తుఫాను ప్రభావం 3 రోజులు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే అన్ని జిల్లాల ఉన్నతాధికారులను హెచ్చరించడం జరిగింది. అట్లనే ప్రధానంగా లోతట్టు ప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వారికి పునరావాసం కల్పించాల్సిందిగా ఇప్పటికే అటు ముఖ్యమంత్రితో కూడా కొద్దిసేపటి క్రితం విజయవాడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఈ తుఫాన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉందో వారందరినీ ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వారికి పునరావాసం కల్పించాల్సిందిగా సూచించినట్లు మనకి తెలుస్తుంది. ఊహ రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.